సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురాబోతున్నారా? అంటే ఆల్రెడీ తెచ్చేశారు. యూసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తారా? అంటే తేవడానికే సిద్ధంగా ఉన్నారు. తగ్గేదే లేదన్నటువంటి ధోరణిలోనే ఉన్నారు నరేంద్ర మోడీ. అదేమి హిందుత్వ ఎజెండా కాదు, అదేమి లేకపోతే కనుక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అన్నటువంటి పాయింట్ కాదు. దేశానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటిది. పెళ్ళిళ్ళు ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోండి, ఇంట్లో జీవనం ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళు చేసుకోండి, కానీ హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉండాలి. భారతదేశంలో హిందూ మహిళలకు ఉన్న హక్కుల్లో పదో వంతు కూడా ముస్లిం మహిళలకు లేవు. హిందూ మహిళలకు ఉన్నటువంటి స్వేచ్ఛలో పదో వంతు కూడా ముస్లిం మహిళలకు లేదు. సరే, స్వేచ్ఛ అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ మతంలో వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు తీసుకోడు, కానీ హక్కు అనేటటువంటిది రాజ్యాంగబద్ధం, అందరికీ సమంగా ఉండాలి. క్రిస్టియన్ అయితే ఈ హక్కు ఉంటుంది, ముస్లిం అయితే ఈ హక్కు ఉంటుంది, హిందూ అయితే ఈ హక్కు ఉంటుంది, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మారిపోయినట్టే. అదే కదా ఇప్పుడు హిందువుల అందరికీ కూడా పెళ్ళి 18 ఏళ్ళు దాటాకే ఉండాలి, అబ్బాయి 21 ఏళ్ళు దాటాకే ఉండాలి. అది కరెక్ట్ సైన్. అదే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి ఈ గ్రౌండ్ లెవెల్ వ్యవహారాలు కూడా కీలకమైనటువంటి అంశాలే అవుతాయి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటిది నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి నేపథ్యంలో వక్ఫ్ బిల్ విషయంలో వెనక్కి తగ్గలేదు, ఇది కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేనన్నటువంటి సంకేతం ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.